నేను ఈ జిల్లాలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ రోజు నీ అందరికి హామి ఇస్తున్నా, ఈ జన్మభూమి రుణం తెచ్చుకుంటా కృష్ణా జలాల్ని ఈ జిల్లా అంతా పారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. తమ్ముళ్ళు, ప్రతి సోమవారం నేను పోలవారంగా చేసుకున్నా. నిన్నంటాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా, అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. చాలా నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు, కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. నిన్నంటాడు నాకు ఏటీఎంగా పనిచేస్తామని. నేను అడుగుతున్నా, ఏటీఎం అంటే నువ్వు అనుకుంటున్నావు నీ ఏటీఎంలో కూడా డబ్బులు లేదు, ఎక్కడ ఉన్నాయి ఏటీఎంలు? పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వకుండా చేశారు ఈ పెద్ద మనిషి. 4500 కోట్లు ఇవ్వాలి, నేనేదో 7000 కోట్లు ఇచ్చాను. ఏంటి నీవు 7000 కోట్లు ముస్తి? 58000 కోట్లు అవుతుంది. నువ్వు ఇచ్చింది 7000 కోట్లు, మిగిలింది ఎవరిస్తారని అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, మీ ఇంట్లో నుంచి మీరు డబ్బులు తేవడంలా మీ అబ్బ సొమ్ము కాదు, మేము పే చేసే డబ్బులు ఇది. విభజన చేశారు, హేతుబద్ధత లేదు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, మీరు పెట్టినా జాతీయ ప్రాజెక్టు ఇస్తామని. ఇప్పుడు ఏం చెప్తా, నేనే పెట్టానంటున్నాడు. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప, పొట్ట కొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడతాముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి ప్రధానమంత్రి పని కాలేదంట, 40-50 సంవత్సరాలు అవుతుందంట. నేను సవాలు విసురుతున్నా, మీ మార్గం నేను అసమర్థుడి కాదు. ఈ సంవత్సరమే జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తానని మిమ్మల్ని అందరికీ మీకందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ సంవత్సరం లోపల ప్రాజెక్టు పూర్తి చేస్తా. మీరే ఇచ్చారు నాకు అవార్డు మీ గవర్నమెంటే. 2018లో త్వరితగతిన పనులు జరిగే ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో మన పోలవరం. ఏం తమ్ముళ్ళు పోలవరం చూశారా? కొంతమంది అయినా చూశారని తెలిపెకెత్తండి. పని జరగలేదా? కళ్ళున్నాయా ఆయనకు? మనసుండే వ్యక్తేనా ఆయన? కడాన పోలవరం పోయి చూసేదానికి ఓపిక లేదు. ఫౌండేషన్ రాలా, ఎప్పుడో విజిట్ చేయాలా, రాజమండ్రికి వచ్చాడు ఓట్లకు మాత్రం. ఆ ఓట్లు కూడా చూశారా తమ్ముళ్ళు? జన్ధన్, చాలా బాగా పనిచేసింది జన్ధన్. మనుషులు 200-300 రూపాయలు అద్దిచ్చే మనుషులు వస్తే ప్రధానమంత్రి వస్తారని లేచి వెళ్ళిపోయారు తమ్ముళ్ళు డబ్బులు తీసుకొని. చూశారా మీరది? చదివారా పేపర్లో కూడా? అది నీ జన్ధన్. నీ జన్ధన్ నీ మీటింగులకు మనుషులు తేవడానికి పనికి వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తికి ఉపయోగపడలేదు నరేంద్ర మోడీ గారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 300 రూపాయలు డబ్బులు ఇచ్చి అద్దె మనుషులు తీసుకొచ్చి షోకులు చేస్తూ నన్ను తిట్టేసిపోతే నీకు వచ్చే లాభం ఏంటన్నా? నీ విమానాలు, నీ హెలికాప్టర్లు, బీజేపీకి ఎన్ని ఓట్లున్నాయో అన్ని విమానాలు తిరుగుతున్నాయి తమ్ముళ్ళు. రాష్ట్రం అంతా ఓట్లు ఎక్కువ తక్కువ, విమానాలు హెలికాప్టర్లు ఎక్కువ. ఆకాశంలో చక్కెర కొడుతున్నారు. మీరు ఆకాశంలో ఉండండి, మీకు శాశ్వతంగా ఆకాశంలోనే పెట్టే పరిస్థితి వస్తుంది ఈ దేశంలో. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తారు.